తమ డిమాండ్ నిరవేర్చాలని కోరుతూ మాజీ సర్పంచ్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటి 24వ రోజుకు చేరుకున్నాయి. గ్రామాల్లో 5 సంవత్సరాలు ప్రజాసేవలో నిమగ్నమై గ్రామాలను ప్రగతి పథంలో నడిపించిన మాజీ సర్పంచ్లకు పెన్షన్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొడ్డు దేవయ్య, వాసల వెంకటరామ రెడ్డి, దయ్యాల కనకయ్య, ఎలగందుల రాజయ్య, గజ్జల స్వామి, ముష్కల్ నందయ్య, రాక్షసు నారాయణ, గుర్ర మల్లేశం, మల్లయ్య, ఉమ్మడి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేస్తున్న రిలే నిరాదీక్షలు ఈరోజుకు 24 రోజులు చేరుకున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులమైన మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మా యొక్క సమస్యలను పట్టించుకోకుండా దాటవేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా మాజీ సర్పంచ డిమాండ్ల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వము స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయం. గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామాలు పల్లెలే పట్టుబొమ్మలు కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితే ఈ మండలాలు, మండలాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతానని చెప్తున్న ఈ ప్రభుత్వాలు ఈ గ్రామ ప్రజల చేత ఎన్నుకోకుండా సర్పంచులు రోజుకు 24 గంటలు ప్రజాసేవే చేయమన్నది ఈ దేశంలో సర్పంచ్ వ్యవస్థకు తప్ప వేరే వ్యవస్థకు లేదని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి సర్పంచులు ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు వంచుకొని 5 సంవత్సరాలు ప్రజల చేత ప్రజల సంక్షేమం కోసము పాటుపాటి ప్రజల అభివృద్ధి కోసము ఊరు అభివృద్ధి కోసము పాటుపడుతూ రేపు ఎవరొచ్చినా కానీ వారి కష్టాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు సర్పంచ్. ఇలాంటి సర్పంచులు ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఎమ్మెల్యే మీటింగులు, మంత్రుల మీటింగులు వచ్చినప్పటికీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు రూపొందించడంలో కూడా సర్పంచ్ పాత్ర కీలకము. ఇలాంటి సర్పంచులు అదే ఎమ్మెల్యేలను కూడా గెలిపించడంలో కూడా ఎంపీలను గెలిపించడం కూడా ప్రధాన పాత్ర పోషించడంలో సర్పంచ్ పాత్ర గణనీయం. కాబట్టి ఈ యొక్క చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ మీరు ఒకటే ఆలోచించాల్సిన అవసరము. మీకు గెలిస్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది రూపాయల, లక్షలాది రూపాయల వేతనం పొందుతూ అదేవిధంగా మాజీలైన తర్వాత వేలాది రూపాయల పెన్షన్ పొందుతూ సబ్సిడీలు, సౌకర్యాలు, రాయితీలు అన్నింటినీ పొందుతున్న మీరు, మేము మాజీ సర్పంచులమైన తర్వాత మేము గ్రామానికి సేవ చేసిన తర్వాత మాజీలమైనాక మా గురించి మీరు చట్టాలు చేసే ఎమ్మెల్యేలు మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ విధానం ఏ రకంగా ఉన్నదో, వాళ్ళకి ఏ రకమైన రాయితీలు సబ్సిడీలు ఉన్నాయో మేము మీ మీద ఈర్ష పడడం లేదు. కానీ ఒక సర్పంచ్ వ్యవస్థను మీరు ఆలోచించమని మేము చెప్తా ఉన్నాం. సర్పంచ్ వ్యవస్థలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎంత కష్టాలు ఉంటాయనేది మీకు తెలిసిన విషయమే. కాబట్టే అలాంటి సర్పంచ్కి వేసిన తర్వాత ఎంతోమంది భూములు అమ్ముకున్నాము, దాగలు అమ్ముకున్నాము, ఇల్లు లేక రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి చట్టాలు చేసే మీరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు మీరు తప్పకుండా, ఎమ్మెల్సీలు మీరు తప్పకుండా ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడం కోసము మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ప్రత్యక్షంగా ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ చేస్తున్న రిలే నిరాదీక్షలు ఈ ప్రభుత్వానికి కనబడతలేవా, వినపడతలేవా అని ఈ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కేటీఆర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. మంత్రివర్యులు, మీ నియోజకవర్గంలో మేము దాదాపుగా ఈ 24 రోజుల నుంచి మేము దీక్ష చేస్తుంటే మీకు వినపడతలేవా, కనబడతలేవా, లేదా కావాలని మాజీ సర్పంచులమని ఒక చిన్న చూపు మీరు చూస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు,
ఇప్పటికైనా మేము ఈ మీరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారో మేము అప్పుడే మేము విరమించడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏపీ రామారావు గారు మీరు కనుక మాజీ సర్పంచుల యొక్క మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తే మీ ప్రభుత్వం వెంట మేము ఉంటానని కూడా మీ సభాపూర్వకంగా చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక మా యొక్క మాజీ సర్పంచుల సమస్యలను పట్టించుకొని ఎడల మేము తప్పకుండా ఈ నియోజకవర్గంలో మాజీ సర్పంచులము 100 మంది మీ మాజీ సర్పంచులము మీ మీద నామినేషన్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.